సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. టెస్ట్ సిరీస్లో వెస్టిండీస్ను చిత్తు చేసిన భారత జట్టు తొలివన్డేలో తడాక చూపించింది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 4, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీయడంతో ఆతిథ్య జట్టు 114 పరుగులకే కుప్పకూలింది. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన టీమిండియా ఆటగాళ్లు నీరసంగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇషాన్ కిషన్ మినహా ఏ ఒక్క ఆటగాడు ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ మరోసారి బ్యాడ్ పర్ఫార్మెన్స్తో విమర్శల పాలయ్యాడు. T20 క్రికెట్లో నెంబర్ 1 బ్యాటర్గా కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్ వన్డేలో మాత్రం వరుసగా విఫలమవుతున్నాడు. పదే పదే అవకాశాలు వచ్చినా మన సూర్యుడు ఏమాత్రం వెలగడం లేదు. గత కొంతకాలంగా ఈ ఫార్మెట్లో పరుగులు చేయడానికి అతను తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఇలాగే ఆడితే వన్డే ప్రపంచకప్ జట్టుకు దూరమైన ఆశ్చర్యపోన అవసరం లేదంటున్నారు విశ్లేషకులు. T20లో 48 మ్యాచ్ల్లో 3 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు చేసి 46.52 సగర్తో 1675 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ వన్డేలో 23 మ్యాచ్లాడి 2 హాఫ్ సెంచరీలు బాదాడు. వెస్టిండీస్లో జరుగుతున్న తొలి వన్డేలో సూర్యకుమార్ యాదవ్కు అవకాశం దక్కింది. వన్డేలో పర్వాలేదనిపించే సంజు శాంసన్ను టీమిండియా మేనేజ్మెంట్ పక్కన పెట్టేసింది. 1-0 బ్యాటింగ్ వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్తో 19 పరుగులు చేసి LBWగా అవుట్ అయ్యాడు. దీంతో సూర్యపై సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం జోరందుకుంది. వరుసగా విఫలమవుతున్న సూర్య స్థానంలో సంజు శాంసన్ను ఎంపిక చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే మేనేజ్మెంట్ మాత్రం సూర్యను వదలడం లేదు. మొత్తానికి వన్డేలో అట్టర్ ఫ్లాప్ అవుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో సూర్యకుమార్ యాదవ్ను ఎలాగైనా ఆడించాలని టీమిండియా మేనేజ్మెంట్ ఫిక్స్ అయినట్టుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.